రొద్దంలో ఘనంగా 55వ గ్రంథాలయ వార్షికోత్సవ గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారమని ఎంఆర్ఓ ఆనంద ఆచార్య అన్నారు. సత్యసాయి జిల్లా పెనుగుంట నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో 55వ గ్రంథాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అనంత ఆచారి స్కూల్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు రకాల సూచనలు సలహాలు ఇస్తూ బడి వదిలిన తర్వాత ఒక గంట సేపైన గ్రంథాలయాన్ని సందర్శించి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ రూప ఎంపీపీ చంద్రశేఖర్, ఎంఆర్ఓ అనంతాచారి, ఎంపీడీఓ రాబర్ట్ విల్సన్, గ్రంథాలయ అధికారి నాగరాజు, హై స్కూల్ టీచర్స్ కృష్ణప్ప, రాజారెడ్డి, వజీర్ బాషా, శివన్న, శ్రీరామప్ప, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. అంటే అప్పుడు అంటే మంచి సౌకర్యంతో రేడియో ఉండేది. మాకంతా చందబామ బాలమిత్ర అప్పటికి ఇప్పటికీ ఉన్నాయేవాడు, అప్పట్లో అది చదువుకునేవాడు. ఇంకా కరెంటు లేదు ఇళ్ళలో, వీధి లైట్లు. ఇక్కడ గ్రంథాలయాల్లో పోయి మనము ఒక ఆ సార్ దగ్గర ఒక సంతకం పెట్టి ఒక బుక్ ఏదో తీసుకుంటే దానికి ఒక డిపాజిట్ తీసుకొని మనకి ఇచ్చేవాడు. ఆ పుస్తకం రాత్రి వీధి లైట్లలో కూర్చొని చదువుకునేవాడు. నీకంతా ఇప్పుడు ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ బుక్ కొట్టడం అనేది లేదు. పోతానే ఇంటికి 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోయినామా, మొహం కడుకున్నామా, కాఫీ తాగినామా, సెల్ కొట్టుకొని అంతేనా? ఆ సెల్ చూసే దానివల్ల మీ ఆరోగ్యానికి చాలా హానికరం, కళ్ళు దెబ్బతింటాయి. సార్ చెప్పినట్టు దాన్ని మంచిగా ఉపయోగిస్తే చాలా పెద్దగా ఉంది, పెద్దగా ఉపయోగిస్తే కూడా చాలా పెద్దగా ఉంది. ఈ గ్రంథాలయాల్లో చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ గ్రంథాలయాలు ఉపయోగపడతాయి. దీంట్లో కులము మతము ఏమి తేడా లేదు, ఎవరైనా రావచ్చు కదా, ఎవరైనా రావచ్చు. ఈ గ్రంథాలయాల్లో చదివి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు చాలా మంది. ఈ గ్రంథాలయాల్లో మనకి మంచి చక్కటి సారం చెప్పినట్టు మంచి గ్రంథాలు ఉన్నాయి, నవల్స్ ఉన్నాయి, ఆథర్స్ రాసినటువంటి కంప్యూటర్లు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మీరు ఏ స్కూలు మీడియా మిత్రులు అందరికీ నా హృదయ ప్రకారం ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన జరుపుకుంటున్నాము. మన ప్రభుత్వ ఆదేశం మేరకు, మా డైరెక్టర్ గారి ఆదేశం మేరకు జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ ఎల్ఎం ఉమామోహన్ రెడ్డి గారి, మరి మా కార్యదర్శి గారి రమాదేవి గారి ఆదేశం మేరకు 14 నుండి 24 రోజువారీ కార్యక్రమం నిర్వహించాము. ఇదే సందర్భంగా సార్, మా ఈ కార్యక్రమము మేము 20వ తారీఖు ముగించుకుంటున్నాము. మేము తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలంటే చాలా సంతోషపడే సార్, మేము తప్పకుండా మేము మీ కార్యక్రమం చూస్తున్నాము అని మా కార్య మా యొక్క ఉన్నవారి మళ్ళీ చూసినంత వరకు ఉదయపూర్వక గ్రంథాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ సృష్టిగారైనా చదువుతారని మా గ్రంథాలయంలో ఎంఎస్సి, బిఈడి, ఎంఈడి, ఐసెట్, ఎంసెట్, ఈసెట్, నవల, రామాయణ, భరత్ భారతము, నవలు, కథలు ఇవన్నీ వస్తాయి. మాకు మళ్ళా వార్తాపత్రికలు రోజు మాకు వస్తుంటాయి. కావున ప్రతి విద్యార్థి మా గ్రంథాలయానికి వచ్చి మా యొక్క పుస్తకాలను వీక్షించి మీ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మా గ్రంథాలను మీట్ చేస్తే మాకు డిపాజిట్ అంటే సభ్యత నామోదు. సభ్యత నామోదు అంటే మీరు మా గ్రంథాలయంలో విద్యార్థులు చేసేటువంటి 50 రూపాయలు, పెద్దవారికి అయితే 100 రూపాయలు. మీరు ఒక పుస్తకం మీరు ఇంటికి తీసుకున్న పోయి 50 రూపాయలు మనకి సభ్యత నామోదు చేసుకుంటే మీ డబ్బు కూడా మేము బ్యాంకులో కట్టేస్తామన్నమాట. కట్టేసిన తర్వాత మీకు వారం బుక్ ఇస్తాము. ఆ బుక్ తీసుకుని పోయి చదివి వారం తర్వాత మాకు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ బుక్ తీసుకుపోవచ్చు. ఒక్క తూరు కట్టే జీవితాంతం మీరు కట్టే పని లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క విద్యార్థి కనీసం ఒక గంట అయినా మా లైబ్రరీకి వచ్చి మీ విజ్ఞానాన్ని పెంచుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి నేను మా పెద్దవారైనటువంటి అంటే మండలాధ్యక్ష మరియు
సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న సార్ గారికి ఎప్పుడు వారికి ఎంతో విన్నపాలను ఇచ్చాను సార్. మాకు ఇక్కడ మా గేట్ ముందర కొంచెం మోరీ లేదు, స్మెల్ వస్తుంది, అది ఒక విన్నపాలు. మరియు మా ఫర్నిచర్ లేదు, ఫర్నిచర్ పుస్తకాలు దండి ఉన్నాయి సార్. ఇద్దరు మొన్న వారు 350 పుస్తకాలు వచ్చినాయి, మా కింద దగ్గర రాలేదు, హాస్పిటల్ అక్కడ పెడతాను. మాకు ఎత్తుకోవడానికి ర్యాక్స్ లేదు సార్. ఆ ర్యాక్స్ నా ఈ రెండు సహాయం మాకు చేస్తే మాకు ఏం కొరత లేదు సార్. మా బిల్డింగ్ బాగుంది, కంపౌండర్ బాగుంది, మాకు ఎవరైనా ఉన్నా కూడా మాకు లెక్కలు పాత్ర అన్నీ వస్తున్నాయి.